వెల్కమ్ టు గెలిపేవరది. తెలంగాణ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన నియోజకవర్గం కామారెడ్డి. ఎందుకంటే ఇక్కడ నుండి పోటీ పడుతున్న వారు ఆషామాష వ్యక్తులు కాదు. ఒకరు మాజీ మంత్రి, మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. వీరిద్దరి మధ్య మూడో అభ్యర్థి కూడా పోటీకి దిగారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరోసారి ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి కటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. వీరిలో గెలిపేవరదో, ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రస్తుత ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ రాజకీయ భవితవ్యానికి పరీక్ష. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్కేమో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం ఒక అగ్ని పరీక్షలా ఉంది. ఒకవేళ షబ్బీర్ గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనకు కీలక పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్లో చేర్పిస్తూ వచ్చారు. ఇటీవల బంజారాలు, లంబాడీలు, పోడు భూముల పోరు పేరుతో సభ నిర్వహించి రాష్ట్ర నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డిలను ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించి ప్రత్యర్థులకు తన సామర్థ్యం ఏంటో రుచి చూపించారు. యువత మద్దతు కూడా కట్టుకునేందుకు జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నారు. డిగ్రీ కళాశాల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఇక షబ్బీర్ అలీ బలాబలాలు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు, వరుసగా రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతి, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరడం, మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే గతంలో ప్రధాన అనుచరుడుగా ఉన్న ఒక వ్యక్తి టీఆర్ఎస్లో చేరిపోవడంతో అతని అనుయాయులు ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి కామారెడ్డిలో కనిపిస్తోంది. అయినా సరే గెలుపు తనదే అన్న భావన మాత్రం షబ్బీర్లో కనిపిస్తోంది. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ మరో విజయాన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు చేర్చేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో 871 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. మిషన్ భగీరథ పథకం ద్వారా 200 కోట్ల వ్యయంతో మంచినీటి వసతిని కల్పించారు. 162 కోట్లతో 100 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్లు వేయించారు. పార్టీలో క్యాడర్ను పెంచేందుకు ఇతర పార్టీల ముఖ్య నేతలను, కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. బలహీనతల విషయానికి వస్తే ప్రధాన అనుచరుడు పొన్నాల లక్ష్మారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడంతో చాలా వరకు క్యాడర్ మిస్ అవుతోంది. నియోజకవర్గానికి ప్రధాన ప్రాజెక్టులు తీసుకురాకపోవడంతో కొంత అసంతృప్తి ఉంది. మైనారిటీ ఓట్లు మైనస్ అయ్యే అవకాశం చాలా ఉంది. పైగా కామారెడ్డిలో మైనారిటీ ఓటర్లే కీలకమవుతారు. అందులోనూ షబ్బీర్ అలీదే పై చేయి సాధిస్తారని అందరూ అంచనాలు వేస్తున్నారు. అయినా సరే రసవత్తరమైన ఈ పోటీలో గెలిపేవరదో ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు. కామారెడ్డి కోటలో పాగా ఎవరు వేస్తారన్నది ఓటర్ల తుది తీర్పు కోసం వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.